యూజువల్లీ ఇన్కమ్ సోర్స్ ఎలాంటిదైనా 70 to 80% ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ అనే యూస్ చేస్తుంటారు అనమాట. అంటే కొంతమంది క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూస్ చేయకపోయినా కూడా క్రెడిట్ స్కోర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మెయింటైన్ చేస్తుంటారు అనమాట మల్టిపుల్ కార్డ్స్ అనేది. సో అలా కాకుండా ఇంకొంతమంది ఛాన్స్ ఉంది కదా అని చెప్పి బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా అని అవసరం ఉన్నా లేకపోయినా కూడా క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో నిజంగా ఒక పర్సన్ దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి, ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి మనం ఇప్పుడు వీడియోలో నీట్ గా డిస్కస్ చేద్దాం. సో గైస్ దిస్ ఇస్ హేమంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజానికి ఒక పర్సన్ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయొచ్చు అనేది లిమిట్ ఏం లేదనమాట మన కంట్రీలో పర్టికులర్ గా. సో మనం అబ్రాడ్ లో యుఎస్ లాంటి కంట్రీస్ లో తీసుకుంటే సో లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. అంటే మాక్సిమం ఒక 4 to 5 కార్డ్స్ వరకు యూస్ చేయొచ్చు అనమాట ఒక సిటిజన్. సో మన కంట్రీలో తీసుకున్నట్లయితే మనకి 1 to 10 కార్డ్స్ వరకు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్, సో ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల అంటే మనం మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే ఒకసారి మనం డీటెయిల్ చూద్దాం. సో 2 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మీరు బిజినెస్ పర్సన్ అయ్యండి లేదా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు అయితే ఒక రకంగా మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల యూజ్ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఒక నార్మల్ ఇండివిజువల్ ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేయడం వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ బ్యాలెన్స్ దక్కుతుంది. అంటే ప్రతి కార్డ్ని ఎలా యూస్ చేస్తున్నావు ఒక ట్రాకింగ్ లేకుండా ఎలా పడితే అలా యూస్ చేసి లాస్ట్కి రీపేలో ఇబ్బంది పడడం అండ్ కంప్లీట్గా క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోవడం లాంటివి మాక్సిమం జరుగుతుంటాయన్నమాట. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి కొన్ని కామన్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. అంటే జనరల్గా క్రెడిట్ కార్డ్ యూస్ చేసే వాళ్ళకి కానీ లేదా అప్లై చేసుకునే వాళ్ళకి కానీ కొన్ని మినిమం డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట క్రెడిట్ కార్డ్స్ సంబంధించి. అంటే ఎన్ని కార్డ్స్ యూస్ చేసుకోవాలి, ఎన్ని కార్డ్స్ అప్లై చేసుకోవాలి, సో కార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏంటంటే మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ వరకు అప్లై చేసుకోవడం మంచిది. అంటే క్రెడిట్ స్కోర్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవాలంటే మాక్సిమం 2 to 3 కార్డ్స్ వరకు మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. అంటే అందులోనూ 2 కార్డ్స్ అన్సెక్యూర్డ్ అండ్ 1 కార్డ్ సెక్యూర్డ్ ఉంచుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ మిక్స్ అనేది ప్రాపర్గా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెకండ్ డౌట్, ఒక కార్డ్ మీద క్రెడిట్ లిమిట్ ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు. అంటే కొన్ని కార్డ్స్కి మనకి ఒక 50,000 అంటే బేస్డ్ ఆన్ మన ఇన్కమ్ సోర్స్ని బట్టి మనకి క్రెడిట్ లిమిట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ క్రెడిట్ లిమిట్ని మనం ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు అంటే కొంతమంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాటిని ఎలా పడితే అలా యూస్ చేస్తుంటారు అనమాట. అంటే క్యాష్ పే చేసే అవకాశం ఉన్నా కూడా దాని ట్రాన్సాక్షన్స్కి ప్రతిదానికి కూడా ఒక కార్డ్ యూస్ చేయడం అనేది అలవాటుగా మార్చేసుకుంటారు. సో ఈ అలవాటు లాంగ్ రన్లో చాలా ఇష్యూస్ని తీసుకొస్తుంది అనమాట. అంటే కార్డ్ లిమిట్ మీద వీలైనంత వరకు 30 to 40% వరకు యూస్ చేసుకోవడం మంచిది. అంటే దీనివల్ల రీపే చేసేటప్పుడు మనకి ఎక్కువ బర్డెన్ లేకుండా రీపే అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో థర్డ్ డౌట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ చేసేటప్పుడు యూజువల్లీ మనం చేసే మిస్టేక్స్ ఏంటి. క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ డేట్కి ముందు మనం యూస్ చేసిన క్రెడిట్ లిమిట్కి నెక్స్ట్ మంత్ బిల్లింగ్లో డ్యూ డేట్ ఉంటుందన్నమాట జనరల్గా. సో ఆ బిల్ జనరేట్ అయ్యే డేట్కి తర్వాత చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని తర్వాత మంత్ బిల్లో జనరేట్ అవుతాయన్నమాట. సో బిల్ డ్యూ డేట్కి మాక్సిమం బిల్ క్లియర్ చేసేలా ప్లాన్ చేసుకోవడం బెటర్. అలా కాకుండా కొన్నిసార్లు టైంకి సర్దుబాటు కాకపోవడం వల్ల మినిమం అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు చాలామంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అవడమే కాకుండా నెక్స్ట్ మంత్కి ఎక్స్ట్రా బర్డెన్ పెరిగిపోయి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. సో కొంచెం ముందుగా బిల్ క్లియర్ చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం వల్ల అన్నెసరీ రిస్క్ని మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ లిమిట్ ఎంతవరకు ఉంచుకోవాలి. అంటే ఒకవేళ 3 క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే అందులో 2 కార్డ్స్ హయ్యర్ లిమిట్ ఉంచుకుని థర్డ్ కార్డ్ అనేది లిమిట్ తక్కువ ఉంచుకోవడం మంచిది అనమాట. ఒక కార్డ్ ప్రైమరీ యూస్ కోసం యూస్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం తక్కువ లిమిట్ ఉన్న కార్డు సెకండరీ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మినిమం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తుంటాము చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అనేవి, దానికోసం మనం తక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ని యూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ కామన్ డౌట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏంటి. ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ అప్లై చేసే వాళ్ళైనా లేదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డ్స్ కోసం ఇంకొక కార్డ్ ఎక్స్ట్రా అప్లై చేయాలనుకున్న వాళ్ళైనా కూడా మినిమం చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ వాటి గురించి ఆలోచించుకోవాలన్నమాట. సో అవేంటంటే బేసిక్ థింగ్ వచ్చి మన క్రెడిట్ కార్డ్ నిజంగా నెసెసిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ చేతిలో ఉంటే అది ఎప్పుడొకప్పుడు యూస్ చేయాల్సి రావచ్చు, అట్ ది సేమ్ టైం ఒకవేళ మన చేతిలో ఉంటే అది యూస్ చేయాలనే టెండెన్సీ కూడా మనకి ఎక్కువ ఉంటుందన్నమాట. సో నిజంగా క్రెడిట్ కార్డ్ అవసరం లేకపోతే అప్లై చేసుకోకపోవడం మంచిది. క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తున్న బ్యాంక్స్ అన్ని యాన్యువల్ ఫీ ఎంత ఛార్జ్ చేస్తున్నాయి, ఆ ప్రాసెసింగ్ ఫీస్తో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎట్లా చేస్తున్నాయి, సో లేదా మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ లేదా ఒకవేళ ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తున్నది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మెంబర్షిప్ ఫీజు అట్ ది సేమ్ టైం మనం యాన్యువల్ ఫీజుతో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోవడం మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఒక కార్డ్కి ఇంకొక కార్డ్కి బిల్లింగ్ డేట్లో అట్లీస్ట్ 10 డేస్ గ్యాప్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనం బిల్ జనరేట్ అయిన తర్వాత మనం బిల్ డేట్ ఏదైతే ఉంటుందో డ్యూ డేట్ ఆ డ్యూ డేట్ ఒక కార్డ్ నుంచి ఇంకొక కార్డ్కి మినిమం 10 డేస్ గ్యాప్ అనేది పెట్టుకున్నట్లయితే అలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం వెంటనే బిల్స్ కట్టడానికి మనీ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ మనకి 10th కనుక ఒక ఫస్ట్ కార్డ్ బిల్ పేమెంట్ కనుక ఉన్నట్లయితే సెకండ్ కార్డ్ బిల్ పేమెంట్ మనం 20th కానీ 25th కానీ సో అలా ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా అడిషనల్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేయాలనుకున్నా లేకపోతే ఫ్రెష్గా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని అప్లై చేసుకోండి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో మీద కావచ్చు లేకపోతే ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దయచేసి మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మేము మాక్సిమం వాటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆన్సర్ రావడం కనుక లేట్ అయితే దయచేసి వెయిట్ చేయండి, ఎందుకంటే
నెంబర్ ఆఫ్ కామెంట్స్ మాకు వస్తుంటాయి కాబట్టి మేము అన్నిటికీ కూడా ఒక ప్రయారిటీ ప్రకారం మేము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం మీ రిక్వైర్మెంట్ కూడా మాకు కొంచెం టైం అనేది పడుతుంది దాని కంటెంట్ ప్రిపేర్ చేసుకుని మీకు అందివ్వడానికి. సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.